మహోన్నతుడవు మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మరి ఒకసారి నరసరావుపేట ప్రాంతంలో మహత్తు గల మీ మాటను ప్రకటించే అవకాశం నాకు ఇచ్చారు. చెడిపోయిన జ్ఞానముతో కలిసి ప్రపంచం మీకు దూరంగా జరిగిపోయిన ఈవేళ సత్యమును మీ పిల్లల హృదయాలలో చేర్చి మీ చెంతకు మీ పిల్లలను చేర్చే ప్రయత్నాన్ని దీవించండి. వినుటకు మాత్రమే పరిమితం కాక మీ చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చేవారుగా మీ పిల్లలను ఉంచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లరా, ఒక మంచి సందేశాన్ని ఈ రాత్రి వేళ మనమంతా దేవుని దివ్యవాక్యం నుంచి ఆలోచించబోతున్నాం. హృదయము అర్థమ పగిలితే అతకథ, ఈ పదాలు విరివిగా ఈ సమాజంలో మీరు ఎన్నోసార్లు వినుంటారు. వినడమే కాదు, దాదాపుగా అందరూ కూడా దీన్ని అనుసరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పాటిస్తున్నారు. మనసు అనేది అర్థం లాంటిది, ఒకసారి విరిగితే అది అతకదండి. గనుక ఒకసారి మనసు విరిగిన తర్వాత అతకదు గనక ఇక వాళ్ళతో మునుపటిలా ఉండలేము అని మనుషులు ఫిక్స్ అయిపోయారు. ఎవరు మాట్లాడారు మొదట తెలియదు, కానీ దావానోలా ఈ మాట ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీనికి మంచి పబ్లిసిటీ వచ్చింది, ప్రజలు కూడా దీనికి ఒబే అయ్యారు, అంగీకరించారు. దాసరి నారాయణరావు గారు అనుకుంటాను, ఒక సినిమాలో ఒక పాటలో హృదయం అర్థం అది పగిలితే అతకదు. మనకు కూడా దేవుని మాటల కంటే దేవుని పాటల కంటే తొందరగా మనసుకు పట్టేవి ఏమన్నమాట, దయ్యపు మాటలు, సినిమా పాటలు. కనుక మనిషి దేవుని మాటతో బాగుపడడం కంటే కల్పిత నిరర్థక జ్ఞానంతో చెడిపోయాడన్నది వాస్తవం. బైబిల్ పట్టుకున్న వాళ్ళు యేసుప్రభు మీ పాపాల కోసం చచ్చిపోయాడు, ఆయన నమ్ముకోండి మీ రోగాలు తీసేస్తాడు, ఆయన నమ్ముకుంటే ఇంకా మీకు పదోన్నతి వస్తుంది, పిల్లలు పుడతారు, ఇంకా ఆస్తి సంపాదిస్తారు, ఇంకా ఇల్లు కట్టుకుంటారు, మంచి చదువులు, మీ పిల్లలు బాగా పాస్ అవుతారు, ఇవి చెప్పాలి. కానీ ఈ హృదయం అర్థం ఏంటి, పగిలితే అతకదేంటి, ఇవన్నీ మీకెందుకు అనే ధోరణిలో ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్ అంటే ఈ సమాజాన్ని బాగు చేసేది. ఏ కోణంలో మనిషి చెడిపోతున్నా దానికి మందు వేసే వైద్యుడే దేవుడు. డాక్టర్ అంటే ఒక రోగానికే మందు వేస్తానంటే కుదరదు. రోగం ఏ కోణంలో ఉన్నా మందు వేయాలి, డాక్టర్ వైద్యం చేయాలి. దేవుడు పరమ వైద్యుడు. ఏదో ఈ సమాజానికి అడిగినప్పుడల్లా ఇవ్వడానికి ఉన్న ఆయన ఏదో మిషన్ లాంటి, ఏటీఎం మిషన్ లాంటి వాడు కాదు. సమాజానికి దేవుడు అంటే తెలిసింది ఏమిటంటే అడిగినప్పుడల్లా ఇస్తుండాలి, మా మొర వింటూ ఉండాలి, మహా అయితే మేము వేసింది తిని పడి ఉండాలి, అంతకుమించి ఇంకేం మాట్లాడకూడదు, అది దేవుడు వీళ్ళకి. కానీ మనుషులు అనుకుంటున్నట్టు కాదు దేవుడు, మీరు ఇచ్చే లంచాలక్కర్లేదు, మీరు కట్టిపడేసే రూమ్లో అసలు ఉండడు, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు అనుకుంటే అది మీ పొరపాటు. ఒక కుటుంబాన్ని పరిపాలించే తండ్రి తన పిల్లలు మంచి మార్గంలో ఉండడానికి ఎలా కర్ర పట్టుకుంటాడో, బెత్తం తీస్తాడో, దేవుడు కూడా అంతే. ఈ సమాజం ఆయనది. కనుక బైబిల్ అంటే ఏదో అవసరాల కొరకు బోధించుకునేది, లేదంటే యేసుప్రభువు నమ్మండి మీకు అన్ని కలిసి వస్తాయని చెప్పేది కాదు.
ఎక్కడ తప్పు జరిగినా కొరడా జుళిపించి మనిషిని మార్చేది మహాజ్ఞానం ఇది. అయితే ఈ సమాజంలో నిరర్ధక తత్వజ్ఞానం ఒకటి ఉందని పౌలు గారు చెప్పారండి. నిరర్ధక తత్వజ్ఞానం, నిరర్ధకం, అర్థం లేనిది అది, నిరర్ధకమైన తత్వజ్ఞానం. అంటే మనిషికి జ్ఞానం అనుకొని తను దానికి లోబడిపోతున్నాడు. మొదటి ప్రసంగంలో మీరు విన్నట్టుగా ఈ లోకంలో జ్ఞానమని చెప్పబడిన సామెతలు చాలా ఉన్నాయి. జ్ఞానమని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పేతురు గారు మాట్లాడుతూ ఒక మాట, అది దేవుని వలన, దేవుని మూలముగా పలికిన మాట సుమండి మహాజ్ఞాని పేతురు గారు, పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాసిన మాట అది. రెండవ పత్రిక పేతురు గారు వ్రాసిన మరి రెండవ పత్రిక 2:22 పేతురు గారు వ్రాసిన 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును ఆమె నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అన్నాడు. పాపాన్ని చేసి విడిచిపెట్టి రక్షణ పొంది మరలా అదే పాపంలోనికి వెళ్ళే వాళ్ళను ఉద్దేశించి, దేనిని కక్కేశారో తిరిగి మరలా దాన్నే తినేవారిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు. మనలో చాలామంది అలా చేస్తుంటాం, ఏ పాపాన్ని విడిచిపెడతామో దేవుడిలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అదే పాపాన్ని చేస్తూ ఉంటాం, దాన్ని ఎలా పోల్చాలి మరి? అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అన్నాడు. ఆ సామెతను ఏమన్నాడండి? నిజమైన సామెత అన్నాడు. నిజమైన సామెత అన్నప్పుడే అబద్ధమైన సామెత కూడా ఉందని మీకు అర్థం కావాలి. అంతే కదండి, రాజుగారు మొదటి భార్య అనగానే మీకేమర్థం కావాలి? రాజుగారికి 2వ భార్య కూడా ఉందని అర్థం కావాలి. మా మొదటి అబ్బాయి అండి అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇంకా ఉన్నారని అర్థం. 2వ అబ్బాయి ఉంటాడు, 3వ అబ్బాయి కూడా ఉండొచ్చు. అలాగే నిజమైన సామెత అన్నాడంటే వెంటనే మీకు ఏమర్థం కావాలి? అబద్ధమైన సామెతలు కూడా ప్రపంచంలో ఉన్నాయా? ఉన్నాయి. మనిషి దృష్టిని మళ్లించే తప్పుడు సామెతలు ఉన్నాయా? ఉన్నాయి. యోబు గ్రంథం 13:12 మీరు చదవగలిగితే, యోబు గ్రంథం 13:12 మీ హెచ్చరిక మాటలు ఏ సామెతలు అటవి? బూడిదయ్యా మీ సామెతల్లో ఏమి లేదు, బూడిద అన్నాడు. మీ హెచ్చరిక మాటలు బూడిద అన్నాడు, అంటే జ్ఞానం లేని సామెతలు అన్నాడు, బూడిద సామెతలు అన్నాడు. అవి పనికి మాలినవి, అర్థం లేనివి, మనుషుల హృదయాలను పాడు చేసేవి, దైవ జ్ఞానం నుంచి మళ్లించేవి, అలాంటివి ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి హృదయం అత్తమట పగిలితే అతకదట. ఏమండి, ఈరోజు సమాజాన్ని చూస్తే ఈ సామెతను బట్టి అలాగే మారిపోతున్నారండి. కుటుంబాన్ని చూడండి, ఒకనాడున్న మంచి సత్సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవండి. చిన్న గొడవకే అత్తకు కోడలకు గొడవ, చిన్న గొడవకే తల్లికి తండ్రికి విభేదం, చిన్న గొడవలకి తండ్రికి కొడుకుకి విభేదం. ఈరోజు కుటుంబాలు ముక్కలు 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 కలిసే పరిస్థితి ఏం కనపడడం లేదు. ఇలా కుటుంబాలను బట్టి ఆలోచించి, కుటుంబాల నుంచి ఆలోచించుకుంటూ వస్తే వ్యక్తులు కూడా కలిసే పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరికి వారే బ్రతుకుతున్నారు. ఈ జబ్బుతో లోకంలోనో కుటుంబాల్లోనో ఎవరిలోనూ ఉంటే పర్వాలేదండి. చివరికి జబ్బు ఎక్కడి వరకు వచ్చేసిందంటే, క్రీస్తు రక్తము చేత కడగబడి ఒక్కటిగా ఉండవలసిన క్రైస్తవుల మధ్య కూడా ఇది వచ్చేసింది. వచ్చేసి సంఘాలు కూడా విడిపోతున్నాయి, సంఘంలోని స్నేహితులు కూడా విడిపోతున్నారు, సహోదరులు కూడా విడిపోతున్నారు, దేవుని పిల్లలని చెప్పుకున్న వాళ్ళు కూడా
ఏమండి, ఒకసారి మనసు విరిగిపోయిందంటే ఇక సహోదరుతో నేను కలిసి ఉండలేనండి. నిజంగా ఈరోజు సమాజాన్ని చూసినా సంఘాన్ని చూసినా ఏంటి తేడా? హృదయం అర్థం పగిలితే అవదగదని ఒక మనిషితో చిన్న గొడవ రాగానే వాడు విడిపోతున్నాడు. అదే తప్పుడు సామెత, బూడిద సామెత చెప్పుకొని మనం కూడా అంటే క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా చిన్న సమస్య రాగానే ఏమండి మరి మా ఇద్దరికి కుదరదండి, ఎందుకంటే హృదయం అర్థం అండి పగిలిపోయిందండి. హృదయం అర్థమా పగిలిపోయిందా? అసలు దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా మనకి? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక ఆయన ఆలోచన. ఒకసారి మరి ఎఫెసీ పత్రిక 2:14 దయచేసి చదవండి. ఆయన మన సమాధానమై ఉంది. ఎఫెసీ పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉంది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేసేసాడట? ఎవరు ఉభయుల గురించి మాట్లాడుతున్నాడు? ఏ ఉభయుల గురించి మాట్లాడుతున్నాడు? యూదులము, మేము దేవుని పిల్లలము, మేము ఇశ్రాయేలీలము, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళమని గర్వంతో ఎర్రవీగుతున్న ఆనాటి ఇశ్రాయేలీయుల్ని, అన్యజనుల్ని ఇద్దరిని ఏం చేసేటట్ట? యేసుక్రీస్తు ఏకం చేయాలి, ఒక్కటి చేయాలి, కలపాలి. ఇలాగూ సంధి చేశాడట. వీరిద్దరిని తన యందు ఒకే పురుషుణ్ణి ఒక్కటిగా చేశాడట. అలాగే యోహాను సువార్త 11:, యోహాను సువార్త 11:, 51 చదువుదాం. 51, 52 యోహాను సువార్త 11:, 51, 52 చదువుతున్నారు. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఎవరు ఎవరండి పైన ప్రవచించింది? ఎవరు? మనుషులందరి కొరకు ఒకటి చావటం మంచిదని ఎవరు మాట్లాడారు? వారందరూ చంపాలి యేసుప్రభువుని అనుకుంటుంటే, వాళ్ళందరూ యేసుక్రీస్తు గురించి కుట్ర పన్నుతుంటే, మనుషులందరి కొరకు ఒకటి చావడం మంచిది కదా అని ఒక మంచి ఉత్తమమైనటువంటి సలహా ఇచ్చాడండి. ఎందుకంటే తానట ఈ సంవత్సరం ఏమై ఉన్నారు? ప్రధాన యాజకుడై ఉన్నాడు కైప. ఆ జనము కొరకు మాత్రమే కాక దేవుని పిల్లలందరినీ ఏకము చేయుట కొరకు చావనై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు చావనై ఉన్నాడని రాయబడింది? దేవుని పిల్లలందరినీ ఏకము చేయుటకు, ఒక్కటి చేయుటకు, కలుపుటకు. దేవుని పిల్లలందరినీ కలపాలని, ఏకం చేయాలని యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, మరణించాడు. మనమంతా ఒకటి కావాలి, ఏకం కావాలని యేసుక్రీస్తు తన ప్రాణాలనే ఫణంగా పెట్టి అటు ఇశ్రాయేలీయులను వాళ్ళనే కాదు సమస్త అన్ని జనులను ఏకం చేయాలి. దేవుని పిల్లలందరూ ఏకంగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి ఏదో ఒక తప్పుడు సామెతను తీసుకొచ్చి హృదయం అర్థం పగిలితే అతకదా? ఎక్కడిది సామెత? దేవుని ప్రణాళిక ఆలోచించండి. దేవుని ప్రణాళిక, ఆయన ప్రణాళికలో అటు ఇశ్రాయేలీయులు ఇటు అన్ని జనులు దేవుని పిల్లలైన వాళ్ళందరూ ఒక్కటిగా ఉండాలి, కలిసి ఉండాలి, విభేదాలు ఉండకూడదు, కలిసి ఉండాలి, ఒక్కటిగా కలిసి ఉండాలి. యోహాను సువార్త 17:21 కూడా మీరు చదవగలిగితే, అదే యోహాను సువార్త 17:21 యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు. తాను మరణానికి వెళ్లే ముందు తాను ఎందుకు మరణానికి వెళుతున్నాడని తెలుసు కదా, అందుకే ప్రార్థిస్తున్నాడు తండ్రికి. తండ్రి నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు అలాగ ప్రార్థించుటలేదు గాని
అపోస్తలుల వాక్యము వలన, అపోస్తలులకు నేను వాక్యం ఇచ్చాను, నా శిష్యులకు నేను వాక్యం ఇచ్చాను, నా వాక్యము వలన, వారికి నేనిచ్చిన వాక్యము వలన, నా యందు విశ్వాసముంచు వారందరూ ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు యందు విశ్వసించిన వారు ఎవరైనా, అది ఏ దేశమైనా, మనమైనా, అపోస్తలులు మనకిచ్చిన వాక్యమును బట్టి యేసుక్రీస్తునందు విశ్వసించాం. అపోస్తలు మనకిచ్చిన ఈ వాక్యమును బట్టి యేసుక్రీస్తునందు విశ్వసించిన మనమంతా కూడా ఎలా ఉండాలని ఉంది? ఏకం, ఒక్కటి, ఒకటిగా ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు. మరి దేవుని ప్రణాళికలో ఎక్కడ కూడా విడిపోవాలని కనబడడం లేదే, విడిగా ఉండాలని కనబడడం లేదే. ఎఫెసి పత్రిక 4:2 చదవండి. అదే పౌలు గారు ఎఫెసి పట్టణానికి రాసిన ఉత్తరంలో, 4:1 కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, ఐక్యతను కాపాడుకొనుట, కాపాడుకో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి, ఒకరినొకడు సహించండి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగి ఉండండి, సహించండి. ఇన్ని మాటలు లేఖనాలలో కనబడుతుంటే ఇవి ఎక్కని క్రైస్తవ్యం, హృదయం అద్దం అండి, పగిలితే అది కదండి. ఒకసారి అయిన తర్వాత, ఒకసారి తేడా వచ్చిన తర్వాత తేడా అయ్యానండి, అది మీరు ఎంత అతికిద్దామని అతకదండి. ఈ మాటలు ఎంతోమంది చెబుతుంటే చాలా బాధ అనిపించి ఆలోచించానండి. పాఠం అందరికీ చెప్పాలి. ఎందుకు దేవుడి వాక్యాన్ని త్రోసేస్తున్నారు? అసలు మనసు ఎందుకు వస్తుంది? ఇదే వాక్యం అని చెబుతుంటే ఎందుకు ఎక్కటం లేదు? ప్రముఖులైన వాళ్ళు కూడా ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళు, వాక్యం చెబుతామనుకునే వాళ్ళు కూడా ఈ మాటలను ఎందుకు పట్టించుకోవటం లేదు? చాలా బాధపడుతున్నానండి నేను క్రైస్తవ్యాన్ని చూసి. సామెతల గ్రంథం 18:1 చదవండి. సామెతల గ్రంథం 18:1 వేరుగా ఉండగోరువాడు. ఒకసారి తేడా వచ్చిన తర్వాత తేడా అనండి, ఒకసారి పగిలితే అతకదండి అని వేరుగా ఉండాలనుకుంటున్నావే, వ్యక్తిగా కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, లేదా సంఘంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, అత్త కోడలతోనైనా కావచ్చు, కోడలు అత్తతోనైనా కావచ్చు, కొడుకు తండ్రితోనైనా కావచ్చు, తండ్రి కొడుకుతోనైనా కావచ్చు, విభేదించి వేరైపోవాలనుకుంటే. ఈరోజు అందరు అదే కదండి, పెళ్లికి ముందే ఆడపిల్లలు ఆంక్షలు పెడుతున్నారు. చెప్పు ఏంటి సంగతి, పెళ్ళైన తర్వాత మీ అమ్మలతో కలిసి ఉండాలా, సెపరేట్గా పెడతావా? మొదట ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ఈ కేసు డౌటే, ఈ సంబంధం డౌటే. లేదు మనకు ఒక ఫ్లాట్ తీసుకుని సెపరేట్గా అన్నాం అనుకోండి, అప్పుడు ఫిక్స్. చూసారా, ఎందుకు వేరుగా ఉండాలి? ఒకప్పుడు ఉన్న బంధాలు, ఒకప్పుడు ఉన్న ప్రేమ ఆప్యాయతలు, అనురాగాలు లేవండి. ఎందుకంటే కాలము గడిచే కొద్దీ అనేకుల ప్రేమ ఏమైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. అటు లోకంలో, ఇటు తల్లిదండ్రుల మధ్య, లేదు పిల్లల మధ్య, చివరికి క్రైస్తవ్యుల విశ్వాసుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అందుకే వేరుండగోరువాడు ఎవడన్నాడు? స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడే వేరుగా ఉంటాడు. మంచి మాట పడదండి, సలహా ఇచ్చేవాడు పడదండి. ఈ ముసల్ది నాకెందుకు సలహా ఇస్తావు, ముద్దేస్తాను కూర్చోవాలి అంతే. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఆమె అనుభవం నువ్వు ఏ ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది తెలుసా? ఆమె అనుభవం, మీ అత్తగారి అనుభవం నీకు సలహా ఇచ్చిందంటే నిన్నే ప్రమాదంలో పడకుండా, నీకే అవమానం రాకుండా సలహా ఇస్తుంది. కానీ పడదండి, వాళ్ళ స్వేచ్ఛ కావాలి. ఎవరికైనా అత్త నుంచి కోడలకు స్వేచ్ఛ కావాలి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు స్వేచ్ఛ కావాలి. ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసు?
బ్రిటిష్ వాళ్ళ నుంచి దేశానికి స్వేచ్ఛ వచ్చిందంటే అది ఓకే, అది వేరు. కానీ ఒక మనిషి నుంచి మరో మనిషి స్వేచ్ఛ కోరుకుంటున్నాడు, చాలా ప్రమాదం అండి అది. పసిపిల్లలకు స్వేచ్ఛకు ఊకొని అంటారు చూసారా, పసిపిల్లలకు కదండి. అసలు దేవుడు దేవుని జ్ఞానంలో మనిషిని ఇష్టానుసారంగా వదిలేయకూడదు అనుకున్నాడు. రూల్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి. స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అంటవాడు. వేరుండాలనుకునేవాడికి స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ, అన్ని విషయాల్లో స్వేచ్ఛ మంచిది కదా సుమండి, చాలా ప్రమాదం. అలా స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు ఎలాంటి వాడు క్రిందికి చెప్తున్నాడు చూడండి. అట్టివాడు లెస్ అయిన జ్ఞానం, లెస్ అయిన జ్ఞానం అంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, మేలైనది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడట ఎవరు, రాయలవారు. దేశ భాషలందు తెలుగు లెస్స, లెస్స అంటే శ్రేష్టమని, మంచిదని. లెస్స అయిన జ్ఞానము అంటే లోక జ్ఞానం కాదండి, లోక జ్ఞానం వెర్రి. లెస్స అయిన జ్ఞానం అంటే దేవుని జ్ఞానమే. దేవుని జ్ఞానం అంటే వాక్యము, ఆ వాక్యమే క్రీస్తు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. నేను వేరుంటాను, ఒక కలవలేను, పగిలిపోయింది నా గుండె, ముక్కలైపోయింది, కాదు కదా అది, నేను వేరుగా ఉంటాను అన్నవాడు ఎవరికి విరోధం తెలుసా? లెస్స అయిన జ్ఞానము క్రీస్తు అని నీకు అర్థమైతే నువ్వే క్రీస్తు విరోధం అన్నాడు. నువ్వే క్రీస్తు విరోధి, నేను కలిసి ఉండను అన్నవాడే క్రీస్తు విరోధి. లెస్ అయిన జ్ఞానానికి విరోధి, లెస్ అయిన జ్ఞానానికి విరోధి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సామెత చాలా తప్పండి. హృదయము అర్థమా ఎవరికి? హృదయం అర్థం అంటే ఎవరికిది అర్థము అంటే, రాతి నుంచి చేయబడిందే, పోత పోసింది, ఇసుక నుంచి పోత పోసిందే అర్థం. ఒక మాటలో మనం బండగా చెప్పుకోవాలంటే అర్థం అంటే రాయి, అది రాయి అంతే. రాయి పగులుతుంది, మరి క్రైస్తవులుగా మనకుండే మనం మారామా మారలేదా? మారామా మారలేదా? మారాం. ఏస్కేలు గ్రంథము 11:19 ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు శరీరంలో నుండి రాతి గుండెను అద్దాన్ని, మనసు అద్దం అంటున్నావే, రాతి గుండెది, ఆ రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏ మనసు కలుగ చేస్తాడట? ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. మారాము అని నువ్వు చెప్పుకుంటే గుండె మీద చేసుకొని, నేను మారానని నువ్వు చెప్పుకోగలిగితే నీకు ఉండవలసినది అర్థమా మాంసమా? ఏ గుండె ఉండాలి? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను. అలాగే 36:26 కూడా చూడండి, అదే స్కేల్ గ్రంథం 36:26 చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి అర్థమని చెప్పుకుంటున్నాడే దాసనారాయణరావు, ఆయన అర్థమై ఉండొచ్చు, రాయి అయి ఉండొచ్చు. లేదు, లోకంలో ఆ సామెత పుట్టించిన వాడెవడో వాడిది రాయి అయి ఉండొచ్చు. కానీ క్రైస్తవులుగా మీరు మారామని చెప్పుకున్నారే, నిజంగా మీరు మారితే మీ రాతి గుండెను దేవుడు తీసివేసి మాంసపు గుండెను పెడతాడు కదా, మాంసపు గుండెను పెడతాడు కదా. అలా మాంసపు గుండెను పెడితే ఏమండి అర్థం అంటే రాయి, రాయి కనుక ముక్కలైతే మళ్ళీ అతకదు, కష్టం.
అర్థం అంత కదా. ఓకే, కానీ మీకు ఉన్నది రాయి కాదే, మాంసం. మెత్తటి మాంసపు హృదయం, మాంసం అన్నాడు. ఏమంటే మాంసం తెగింది అనుకోండి, అతుకుతుందా? అతకదా? చదువుకున్న వాళ్ళు చెప్పండి కాస్త. అతుకుతుంది, అతుకుతుందండి. కుట్లేసేయచ్చు, ఆపరేషన్ చేయొచ్చు, కుట్లేయచ్చు. మాంసమైతే అతుకుతుంది, రాయి అయితే అతకదు. మాంసమైతే అతుకుతుంది, రాయి అయితే అతకదు. ఒకసారి పగిలిందండి నా గుండె, ఇక వాడు నేను కలిసి ఉండడం కలిసి ఉండమని మీరు చెప్పకండి. మాకు వాక్యాలు కూడా చూపించకండి, ఎందుకంటే మేము పెద్ద రాతి గుండె కలిగిన వాళ్ళం అంటారా. నిజంగా నువ్వు మారిన వాడివైతే మళ్ళీ అతుకుతుంది నీ మనసు, ఖచ్చితంగా అతుకుతుంది. మరి నీకు రాతికుండే కదా, అతకదు. ఇక నేను కలవలేను, ఇక కలవడం అసాధ్యం, కలవమని చెప్పొద్దు అని ఈ మాటలు మాట్లాడేవాడు ఎవడో తెలుసా? నీలో మార్పు లేదు, మార్చుకో. నువ్వు వాక్యం కూడా చెప్పక, ఇక నీకే మార్పు లేదు. ఇప్పుడు ఇంకెవరికి ఏం చెప్తావు? ఆయన సంకల్పంలోనే అన్య జనులను, ఇస్రాయేలీలను, లోకంలో ఉన్న జనులందరినీ, దేవుని పిల్లలందరినీ ఏకం చేయాలి. అది ప్రణాళిక, అది ఏకము చేయాలన్న దేవుని ప్రణాళిక. అది ఏకము చేయుట కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన దేని కొరకు ప్రాణం పెట్టాడో దాన్ని నెరవేర్చలేని నీవు దేవుని సేవకుడు ఎలా అవుతావు? దేవుని కుమారుడు ఎలా అవుతావు? కనుక ఒకసారి పగిలితే అతకదనే మాట వచ్చిన ప్రతివాడు మార్పు లేనివాడే, మారని మనిషి, రాతి గుండె. నిజంగా దేవుడు కూడా అలాగే అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా పరలోకం వెళ్ళగలరా చెప్పండి? అసలు మనకు క్షమాపణ ఉంటుందా? ఒకసారి నా గుండె పగిలితే అతకదని దేవుడు కూడా అని ఉంటే అసలు ఈ ప్రపంచం ఉండేదా? ఎన్నిసార్లు మనుషులు దేవుని గుండెను మొక్కలు చేయలేదు చెప్పండి? చేయలేదా? ఎన్నిసార్లు గుండెను మొక్కలు చేసినా ఎన్నిసార్లు మనం ఆయన మనసు మార్చుకొని మన వైపు తిప్పుకున్నాడండి? ఎన్నిసార్లు ఆయన తన మనసును అతికించుకున్నాడు, మన వైపు తిప్పుకున్నాడండి? ఎన్నిసార్లు మనల్ని క్షమించాడండి? ఆలోచించండి. నిజంగా నోవహు కాలంలోనే జలప్రాళయము జరిగిన అంత కోపం అండి, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగూ రావడానికి అంత కాలము పట్టిందండి, దేవుడు ఆ నిర్ణయానికి రావడానికి అంత కాలం పట్టింది. నిజంగా దేవుడు మనసు విరిగిపోయింది అనుకుంటే అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి? ఒకనాడు ఒకసారి అండి, ఇశ్రాయేలీలందరూ ప్రయాణంలో ఉన్న కాలంలో దేవుడు చెప్పిన మాటలను వదిలేసి మోయాబీయులతో వ్యభిచారం చేయటం ప్రారంభించారండి. మిద్యాను అరణ్యంలో ఆ లోయలో దిగినప్పుడు మోయాబీయులందరితో వ్యభిచారం చేయటం ప్రారంభించారు. దేవుడు కోపంతో రగిలిపోయాడు. ఆ రోజు వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలని తెగుళ్ళు పంపించాడు. అప్పటికే 24,000 మంది చచ్చిపోయారు. ఫినెహాసు అనే ఒక ఆయన లేచాడండి, ఎలియాజరు మునిమనవడు, అహరోను మునిమనవడు అండి, ఎలియాజరు కుమారుడు ఫినెహాసు. అతను లేచి దేవుని పక్షాన వెళ్ళాడు. ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళని శిక్షించాడు, దండించాడు. దేవుడు ఆ రోజు అండి తన కోపం అంతా ఆపేసుకున్నాడు, తన కోపం అంతా ఆపుకున్నాడు, మళ్ళీ వాళ్ళని క్షమించాడు. మోషే ఏమంటే ఆ కొండ మీదకు వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి. ఎందుకంటే 40 దినాలు ధర్మశాస్త్రం ఇస్తున్నాడు దేవుడు, అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, ధర్మశాస్త్రం, 40 రోజులు ఉన్నాడు. వచ్చేసరికి ఏం చేస్తున్నారు తెలుసా? భయంకరంగా దేవుడిని వదిలేశారంటే ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఐగుప్తు నుంచి తెచ్చాడు. ఆ దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదు అని ఒక దూడం చేసేసుకొని, ఇదే మా దేవుడు, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది, ఇప్పుడు ఇదే మమ్మల్ని కానాన్ని నడిపిస్తుంది 40 రోజులకే. నిజంగా ఆ రోజు దేవుని కోపము రగిలింది. ఇశ్రాయేలీయులను ఆకాశం నుంచి గంధకాలు దిగించి కాల్చేద్దాం అనుకున్నాడండి. కానీ మోషే ప్రార్థనతో తన మనసు మళ్లించేసుకున్నాడు, మార్చుకున్నాడు, క్షమించాడు. ఇలా మనం ఆలోచిస్తే చరిత్రలో నిజంగా దేవుడు ఎంత వరకు వెళ్ళి కూడా తన మనసు తిప్పుకొని మనుషులను బ్రతకనిచ్చాడో, ఎన్నిసార్లు ఆయన గుండె పగిలిందో తెలుసా? నిజంగా ఒక మాట చదివితే మీ గుండెలు ఇప్పుడు పగులుతాయండి. దేవుడు అంతగా తనను తాను తగ్గించుకుని తన కోపాన్ని తగ్గించుకున్నాడు. యిర్మీయా గ్రంథం ఒకసారి చూడండి, ఆ మాటలు చదివితే, ఆ మాటలు చదివాక ఇక మా గుండె అతకదు,
మా హృదయం అతకదు. ఆ మాటలు అనకూడదండి, ఎవ్వరు అనకూడదు. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మరియు యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం క్షమించండి, 3వ అధ్యాయం 1వ వచనం. ఒకడు తన భార్యను త్యజించగా, ఏమంటి, ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుణ్ణిది అయిన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా, అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. దేవుడు ఒక మాట అన్నాడండి, ఏమండి, ఒక పాడేరు అని తూర్పుగోదావరి జిల్లా అలాగే విశాఖ జిల్లా బోర్డర్లో ఉంటుందండి పాడేరు అని. ఒక న్యూస్ వచ్చింది ఒక 2 సంవత్సరాల క్రితం. ఒకడు కావడి, అది ఒక ఏజెన్సీ ఏరియా అండి, అదంతా కూడా సరైన రోడ్లు ఉండవు, సరైన వాహనాల రవాణా సౌకర్యం ఏమి ఉండదు. ఒక కావడికి కట్టుకొని, కావడి కట్టుకొని 19 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడండి పోలీస్ స్టేషన్కి. కావడ అక్కడ దించి వెనక నుంచి ఒక మూట, ముందు నుంచి ఒక మూట తీసి ఎస్ఐ టేబుల్ మీద పెట్టాడు. ఏంట్రా ఇది అన్నాడు. ఇది మా ఆవిడ తల, ఇది మా తమ్ముడు తల అన్నాడు. తీసేసాడు. ఏ అంటే తనను వంచింది రోషం పౌరుషం తగిలి తల తెగ నరికేశాడు. ఈరోజు న్యూస్ అనుకుంటాను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి ఉందని ఇంటికి నిప్పు పెట్టేశాడు. చూశారు కదా న్యూస్, మొత్తం ఇల్లు తగలబడిపోయింది. తన భార్య తన విషయంలో వంచిస్తే మనం ఏం చేస్తాం? తిరిగి ఆమెను చేర్చుకునే మనసు మనకుండదు. దేవుడు అదే అంటున్నాడు, ఎవడైనా అలా చేయగలడా? భార్యను వదిలేసిన తర్వాత తిరిగి చేర్చుకునే మనసు ఎవరికైనా వస్తుందా? కానీ నేను చేశాను అన్నాడండి. కిందకి చదవండి, దేవుడు ఏం చేశాడు? అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినాను. అంటే దేవుణ్ణి వదిలేయడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వదిలేసి, దేవుణ్ణి కాని వాణితో, దేవుణ్ణి వదిలేయడం, తనను పుట్టించిన, తమను పుట్టించిన, తమను ఐగుప్తు దేశం నుంచి నడిపించిన ఆ దేవుణ్ణి వదిలేశారండి ఇశ్రాయేలీయులు. దాన్నే వ్యభిచారం అన్నాడు. ఏమంటే దాన్ని దేవుణ్ణి వదిలేస్తేనే వ్యభిచారం అనొచ్చా? అంటే ఎందుకనకూడదు? పార్టీని వదిలేస్తేనే ఏమంటున్నారు తెలుసా? ఇది రాజకీయ వ్యభిచారం అండి అంటున్నారు. ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి వెళితే ఏమంటారు? రాజకీయ వ్యభిచారం. 21 మంది ఎమ్మెల్యేలు అన్నాడట ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, వీళ్ళు ఒకటే ఏడుపు, ఏమంటారు? రాజకీయ వ్యభిచారం అండి. ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తులోకి, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం. దేవుడు కూడా ఆ రోజు ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి వదిలేయడం గురించి వ్యభిచారంతో పోల్చాడు. అనేకులైన వెటకాండ్రతో వ్యభిచారం చేసినను, ఏమండి, ఇంతకంటే క్షమించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో? అయినను తిరిగి నా యొద్దకు రమ్మని యెహోవా అనుచున్నాడు. అయినను తిరిగి రమ్మని. పరలోకమందున్న మన తండ్రి మనసు చూస్తే ఎన్నిసార్లు మనం గుండెను ఆయన ముక్కలు చేసినా మళ్ళీ తిరిగి రమ్మని అంటున్నాడంటే నిజంగా ఆయన లక్షణాలైనా మనలో ఉంది, ఆయన అంశమైనా మనలో ఉంది, ఆయన ఆత్మనైనా పంచుకొని పుట్టాం మనం. ఎన్నిసార్లు క్షమించాడండి, ఎన్నిసార్లు క్షమించాడు, ఎన్నిసార్లు క్షమిస్తున్నాడండి ఆ దేవుని మనసు మనం చూస్తున్నాం కదా. మరి మన మనసు ఎందుకు? ఒక్కసారి దాన్ని జరిగితే మళ్ళీ అతనితో కానీ ఆమెతో కానీ మా వల్ల కాదండి, ఇక వాళ్ళతో వద్దండి. ఇది మంచిదేనా? దేవుడి పిల్లలారా ఆలోచించండి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అతడు లెస్ అయిన జ్ఞానానికి ఏమైపోతాడు అంటున్నాడు? విరోధిగా మారిపోతాడు. విరోధి దేవుని జ్ఞానముని తృణీకరించి అసలు దేవుని సంకల్పాన్ని నువ్వు సర్వనాశనం చేస్తున్నావే, దేవుని ప్రణాళికనే సర్వనాశనం చేస్తున్నావే. పరలోకం వెళతామనే ధైర్యం నీలో ఉందా? ఆలోచించుకో. మత్తయి సువార్త 18వ అధ్యాయం అండి. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలకు నిజంగా మీ శిష్యులలో ఒక కలవరం వచ్చింది. అప్పుడు పేతురు గారు ఆయన దగ్గరికి వచ్చాడు. 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా,
నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఏమంటే అసలు క్షమించడం అనే పదాన్ని చాలా మంది మర్చిపోతున్నారండి ఈరోజు. నిజంగా అండి, మనం ఎక్కువగా వాడవలసిన పదం ఏంటో తెలుసా? క్రైస్తవులైన వాళ్ళు నిజంగా ఎక్కువగా వాడవలసిన పదం క్షమించమని అడగడం అండి. మనం క్షమించమని అడగాలి, ఎదుటి వారిని క్షమించాలి. ఎందుకో లేనిపోని ఇగోలు హృదయంలో గర్వము అపవాది గూడు కట్టుకుంటుంది మనలో అని ఆలోచించండి. బాగా ఆలోచించాలి మీరు. దేవుని లక్షణాలకు బదులు దయ్యపు లక్షణాలు మనలో ఎందుకు కనబడుతున్నాయి? ఆలోచించరా? మనలను మనం సరి చేసుకోవద్దా? మనలను మనం చూసుకోవద్దా? వాక్యంతో చదవండి, మాట మళ్ళీ చదవండి. పేదరు గారు అంటున్న మాట, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించాల్సి ఉంటుంది? యేసుప్రభు చెప్పిన మాటలు క్షమించాలన్నమాట. అయితే నిజమండి, ప్రపంచంలో బైబిల్లో తప్ప క్షమించడం అనే ఒక కాన్సెప్ట్ ఇంకెక్కడ కనపడదండి మీకు. బైబిల్లోనే, దేవుని మాటలలోనే. నిజంగండి, క్షమ అనే ఈ పదం లేకపోతే ప్రపంచంలో అసలు మనుషులు మిగిలి ఉండేవాళ్ళు కాదండి. ప్రపంచానికి యేసుక్రీస్తు క్షమాగుణం నేర్పకపోతే అసలు మనుషులు మిగిలేవాళ్ళు కాదండి. పగలతో ప్రతీకారాలతో వీళ్ళని వాళ్ళు చంపితే వాళ్ళని వీళ్ళు చంపుకుంటూ శవాలే మిగిలేయి, చివరికి సమాధులే మిగిలేయి, భూమి మాత్రమే మిగిలేదు, మనుషులు మాత్రం కనబడేవాళ్ళు కాదండి. ఎవరెవరిని క్షమించినప్పుడు, ఎవరు ఎవరికి తగ్గనప్పుడు మనుషులు శవాలుగా కాక ఎలా ఉంటారు చెప్పండి? చచ్చిపోతారు, చంపేసుకుంటారు. ఆ మహనీయుడైన దేవుడు క్రీస్తు ద్వారా చెప్పిన మహాజ్ఞానం క్షమించటం. పేతురు గారు విన్నారు, ఎన్నిసార్లు క్షమించమంటారు ప్రభువా? ఏడు మార్లు చాలా, ఏడు సార్లు, ఏడు మార్లు చాలా, ఏడు మార్లు చాలా అని అడిగాడు. పేతురు గారి ఆలోచనలో ఏడు మార్లు వచ్చింది. మన ఆలోచనలో కనీసం ఒక్కసారైనా క్షమిద్దాం. ఎదుకు రావట్లేదు? క్షమిద్దాం లేదా క్షమించమని అడుగుతాం. మనుషులు విడిపోతూ ముక్కలు ముక్కలైపోతూ ఎవరికి వారుగా మారిపోతున్న ఈ కాలంలో ఒక మహా అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. క్షమ, ఎన్ని మార్లు క్షమించాలి ప్రభు? ఏడు మార్లు మట్టుకా? అందుకు యేసుక్రీస్తు అతనితో ఇట్లా అంటున్నాడు, ఏడు మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు అన్నాడు. ఎప్పటివరకట? 70 ఏళ్ల మార్ల మట్టుకు. ఇప్పుడు ఆలోచించండి, ఎన్నిసార్లు క్షమిస్తాం? ఏమంటే ఒకసారి అయితే క్షమిస్తామండి, రెండుసార్లు క్షమిస్తామండి, ఇక ఎప్పుడు అదే అయితే మేము క్షమించమండి. ఎవరు చెప్పారు మీకు? 70 ఏళ్ల మార్ల మట్టుకు అంటే ఏంటి దాని అర్థం? క్షమించడమే తప్ప పగ తీర్చుకోవడం కానీ, క్షమించడమే కాదు తప్ప దానికి తిరిగి ప్రతీకార చర్య చేయటం కానీ క్రైస్తవుడి డిక్షనరీలో లేదు. ప్రతీకార చర్యలు లేవు. ఏదో ఫ్యాక్షనిస్టులాగా నువ్వు కొడవలు వేట కొడవలు పట్టుకునో కత్తి పట్టుకునో వెళ్ళనవసరం లేదు. మనవాళ్ళు అంత అలా చేయరండి. ఎక్కడ నొక్కు ఎక్కడ దొరుకుతావు నాకు తెలుసు, ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాను. దాన్ని ఏమంటారు? ప్రతీకార చర్యే. అది ప్రతీకార చర్యే, అది పగ తీర్చుకోవడమే. కొట్టనవసరం లేదు. ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లరా, ప్రతీకార చర్యలు 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించడమే అని ఒక ఉదాహరణ చెబుతున్నాడు, ఒక ఉపమానం చెబుతున్నాడు యేసుక్రీస్తు. చదవండి, చదవండి దయచేసి. కావున పరలోకరాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడను. 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలట అండి. క్రింద ఉంది 2 అనేటువంటి పుట్నోట్ ఇచ్చాడు కదండి. ఒక తలాంతు ఎంతట? 3,600. 10,000 ఉండే 3,600, 3,60,00,000 సుమారు 3,60,00,000
ఒకడు రాజుగారికి ఎంత అప్పు ఉన్నాడట? 3,60,00,000. ఏది ఇప్పుడు కాదు, అప్పుడు. అంత అప్పు రాజుగారి దగ్గరే చేశాడంటే వాడు సామాన్యుడు కాదండి. కొంతమంది అంతే, మరి మనం కూడా అనుకుంటాం వీడు వస్తున్నాడు డబ్బులు అడుగుతాడు ఇవ్వకూడదు అనుకుంటాం. వాడు వస్తాడు మన దగ్గర డబ్బులు తీసుకెళ్తాడు, అది అంతే. ఎందుకంటే వాడు ఏదో మాయ చేస్తాడు మనం ఇచ్చేస్తాం టాలెంట్. ఏమంటే వాడు రాజుగారి దగ్గర అంత అప్పు చేశాడంటే వాడు సామాన్యుడు కాదు కదండి. 3,60,00,000. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేదట. వాడి యజమానుడి వాణిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అమ్మడం అంటే భార్యను అమ్మే వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఆ రోజులలో పనికి భార్య పిల్లల్ని బానిసలుగా, బానిస అంటే ఏదో అనుకోకండి, దాసుడు పనికి. ఈరోజు పనిలో పెట్టుకోవడం అంటే నెలకింత జీతం అని, కానీ ఆ రోజుల్లో అలా కాదు. ముందుగానే అతనికి ఇంత డబ్బుని చెల్లించేసి జీవితాంతం అతన్ని పోషిస్తూ అతన్ని పనివాడిగా చేసుకునేవాళ్ళు. దాన్ని స్లేవరీ వ్యవస్థ అనేవాళ్ళు, దాన్ని తీసేసేర్లేండి. ఏమండి ఆ రాజుగారు ఏమన్నారంటే, నీ పిల్లలను నీ భార్యను అమ్మి, అంటే వారిని దాసులుగా అమ్మి, పనివాళ్ళుగా అమ్మి నా అప్పు తీర్చేసి. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కాడు, నా ఎడల ఓర్చుకో, నా ఎడల ఓర్చుకో, నీకు అంతా చెల్లించేస్తాను అన్నాడు. ఎలా చెల్లిస్తాడండి? ఏమీ లేదు చెల్లించుటకన్నాడు. కానీ మాటలు ఎలా ఉన్నాయి? మాటలు ఎలా ఉన్నాయి? మనం నమ్మేస్తామండి, పాప రాజుగారు కూడా నమ్మేశారు. ఈసారి అలా చేయను, మొత్తం ఇచ్చేస్తాను, నీకు ఎందుకు మొత్తం ఇచ్చేస్తాను అంటాడు. ఇంకో 50 దీన్ని కూడా కలిపిస్తాను అంటాడు. నేను మొత్తం చెల్లిస్తానంటాడు. పాప రాజుగారికి జాలేసింది, భార్య పిల్లలు నమ్మితే ఎలాగ వారి జీవితం ఏమైపోద్ది. ఆలోచించాడు పాపం, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చూడండి ఏమంటున్నాడు, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించేశాడు. 3,60,00,000 అప్పు క్షమించాడంటే సామాన్యమైన విషయం కాదండి. అర్థం చేసుకున్నాడు అతని కష్టాన్ని, అర్థం చేసుకున్నాడు. 3,60,00,000 అప్పును తీసేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, అది తీర్చేశాడు. అప్పుడు ఎలా ఉండాలండి? 3,60,00,000 అప్పు రద్దు అయిందంటే రుణమాఫీ. డ్వాక్రా వాళ్ళ రుణమాఫీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని అడగండి, మాకు చేయలేదని చెప్తున్నారు. రైతు రుణమాఫీ అన్నాడు, మాకు చేయలేదు అంటున్నారు. నిజంగా చేస్తే ఎలా ఉంటుంది? 5,000 అయితే రుణమాఫీ అయింది, లేదు 10,000 రుణమాఫీ అయింది, ఎంత బాగుంటుందండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. 50,000 రుణమాఫీ అయింది, హ్యాపీ కదా, పండగ చేసుకుంటారు. అలాంటిది 3,60,00,000 రుణమాఫీ అయితే వాడు ఆనందంగా బయటికి వెళ్ళాడు. చూడండి తర్వాత ఏం జరిగింది. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారాల అప్పు ఉన్న ఒక వ్యక్తి కనపడ్డాడట. దేనారం అంటే ఎంతనుంది? ఇంచుమించు 1/2 రూపాయి. దేనారం అంటే 1/2 రూపాయి. 100 దేనారాలు అంటే 100 అర్థలు ఎంతండి? 50 రూపాయలు. వీడికి ఎంత అప్పు తీర్చేశాడు? ఎంత అప్పు రద్దు చేశాడు? 3,60,00,000. వీడికి ఎంత అప్పు ఉన్నవాడు కనపడ్డాడు? 50 రూపాయలు అప్పు ఉన్నవాడు కనపడ్డాడు. అప్పుడు ఏమన్నాడు నిజంగా, హాయ్ బ్రదర్, నేను 50 రూపాయలు అడుగుతానని ఫీల్ అవ్వకు, నేనేం అడగను, ఎందుకంటే ఈరోజు నాకు రాజుగారు ఎంత అప్పు తీసేశారు, రా ఎంజాయ్ చేద్దాం, మనం పార్టీ చేసుకుందాం, నువ్వు కూడా 50 రూపాయలు మర్చిపో అనాలి, అంతే కదా. కానీ వాడేం చేశాడో చూడండి. తనకు 50 రూపాయలు అప్పు ఉన్నవాడు, ఆ 100 దేనాల అప్పు ఉన్నవాడు తన తోటి దాసుల్లో ఒకడట. వాడు వాడిని చూసి ఏకంగా గొంతు పట్టుకున్నాడు అంటాడు. వాడు గొంతు పట్టుకొని, నువ్వు అప్పున్నది చెల్లిస్తావా చస్తావా, చెల్లించాలడు. అందుకు వాని తోటిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకో, నీకు అంతా చెల్లించి. అదే మాట ఒక అరగంట క్రితం, గంట క్రితం రాజుగారి దగ్గర తను ఏ మాట మాట్లాడాడో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన తోటిదాసుడు కూడా అదే మాట, నా ఎడల ఓర్చుకో. వెంటనే గుర్తుకు రావాలి కదండి, నేను కూడా ఇలాగే 3,60,00,000 అప్పు విషయంలో రాజుగారి పాదాల మీద పడ్డాను, సాగిలు పడ్డాను, ఆయన క్షమించాడు, 50 రూపాయలు ఏముంది అనుకోవాలా? అలా అనుకోలేదండి. ఏం చేశాడు వాడు? ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు
వాణ్ణి చెరసాలలో వేయించిన 50 రూపాయల కోసం వాడిని జైల్లో పెట్టేశాడు. జైల్లో వేయించేశాడు. మిగిలిన వాళ్ళంతా తోటి దోసలు ఉన్నారు కదా, సహపని వారు, సహోద్యోగులు. జరిగినదంతా చూసి ఈ సంగతి తీసుకెళ్ళి యజమానికి, రాజుగారికి వివరంగా చెప్పేశారు. అప్పుడు ఎలా ఉంటుందండి అతనికి, అతనికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేనే ఎంత పిచ్చోడా, వీడు 50 రూపాయలు కూడా వదలలేదు, నేను 3 కోట్ల 60 లక్షలు వదిలేను, ఎంత కోపం వచ్చేయాలి చెప్పండి, ఇలాంటి దుర్మార్గుడిగా 3 కోట్ల 60 లక్షలు అప్పు తీసేశాను. చాలా కోపం వచ్చేసింది రాజుగారికి. వాడిని పిలిపించాడు. చెడ్డదాసుడా, నువ్వు నన్ను వేడుకున్నావు గనక నీ అప్పంతా క్షమించేశాను, 3 కోట్ల 60 లక్షలు. ఆ రోజుల్లో 3 కోట్ల 60 లక్షలు అనుకోండి, ఈ రోజుల్లో ఎంత అవ్వాలి, ఈ రోజుల్లో ఎంత అవ్వాలి అసలు ఊహించగలరా? అంత అప్పు నేను క్షమించేశాను. నేను నిన్ను కనికరించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కనికరింపవలసి ఉన్నది కదా అని వానితో చెప్పాను. ఈ ఇదంతా జరిగిన తర్వాత కోపం వచ్చేసింది, బాగా కోపపడి ఏమండి, బాగా వినాలి, మార్పు ఏం జరుగుతుందో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. తనకు అచ్చి ఉన్నది చెల్లించేంత వరకు బాధపరచువానికి వానిని అప్పగించాను. ఏం జరిగింది, ఏ అప్పు అయితే తీసేశాడో, రద్దుపరిచాడో, ఏ అప్పు అయితే నువ్వు చెల్లించని అవసరం లేదన్నాడో, ఆ 3 కోట్ల 60 లక్షల అప్పు తిరిగి చెల్లించేంత వరకు నువ్వు బయటకు రావన్నాడు. అంటే చేజేతులారా అయిన రుణమాఫీని కడతామని కట్టించుకున్నట్టుంది. 3 కోట్ల 60 లక్షల అప్పు మళ్ళీ నెత్తిన పడింది. చూసారా, ఇంతకీ ఏమర్థమైంది మీకు? అది రాజుగారి అప్పు కాదు, ఆ దాసుడి గురించి కాదు, ఈ చెల్లించిన వాడి గురించి కాదు, ఇక్కడ ఆ రాజుగారు దేవుడే. ఆ రాజుగారు ఎవరు? దేవుడే. ఆ 3 కోట్ల 60 లక్షల అప్పు ఉన్నది ఎవరో తెలుసా? మనమే, ఇంకెవరో కాదు, మనమే. మనము దేవుని విషయంలో, దేవుని దగ్గర మన పాపాల రుణం, ఫైన్ ఎంత ఉందో తెలుసా? పాపాలకు కూడా రుణం ఉంటుందా? ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే, ఏదైనా కేసు విషయంలో కోర్టుకు వెళ్ళారనుకోండి, 2000 జరిమానా కట్టు అంటాడు. కట్టనన్నావు అనుకో, అయితే 2 నెలలు జైలుకి వెళ్ళరా అంటాడు. జైలు లేదా జరిమానా అంటే, తప్పు చేసినందుకు ఫైన్ ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. అలాగే మనం చేసిన పాపాలకు ఫైన్ వేసుకుంటూ పోతే, అంటే చెప్తున్నా అర్థం కావడానికి, మన పాపం ఎంత వచ్చిందట, 3 కోట్ల 60 లక్షల వర్త్ అంటాను చూసారా, 3 కోట్ల 60 లక్షల స్థాయి అప్పు పాపం మనది. 3 కోట్ల 60, అంత పెద్ద పాపము దేవుడి దృష్టిలో, దాన్ని ఏం చేశాడు, దేవుడు క్షమించాడా లేదా? ఈరోజు మనం అంతా నీతిమంతులు, నిజంగా నీతిమంతులు వండి, యేసు రక్తంలో కడగబడ్డాం నీతిమంతులు. గుండె మీద ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు నీతిమంతులే. ఎలా నీతిమంతులు అయ్యారో తెలుసా? ఎలా నీతిమంతులు అయ్యారు తెలుసా? రోమపత్రిక ఎలా నీతిమంతులు అయ్యారు ఒకసారి చూడండి, 3వ అధ్యాయము. మనమంతా ఎలా నీతిమంతులమయ్యాము చూడండి, 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుచున్నారు. ఎలా తీర్చబడ్డామట మనం? కృపచేతనే ఉచితంగా నీతిమంతులం అయిపోయామట. తీర్చాడు ఆయనే 3 కోట్ల 60 లక్షలంత అప్పంత పాపం మనకుంటే దాన్ని తీసేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చావే అంటే కృపచేతనే అన్నాడు, కృపచేతే. ఇక Ephesians 2:8 చూడండి, Ephesians 2:8. Ephesians 2:8 చదువుతున్నారు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అన్నాడు. మీరు చేసింది ఏం లేదు ఇందులో, మీరు నీతిమంతులు అవ్వడానికి మీరు చేసింది ఏం లేదు, అది దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ అన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ కృపచేతనే అన్నాడు. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? ఒక యవనస్తుడట ప్రతిరోజు చర్చికి వచ్చేవాడట అండి. ప్రతిరోజు చర్చికి వచ్చి ప్రభు ఆ కృపనిమ్ము, దేవ కృపనిమ్ము, కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాడట. పాస్టర్ గారు చూశాడు, యవనస్తుడు పాపం ఎంత భక్తిగా ఉంటాడు, రోజు వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు, వెరీ గుడ్. కొన్ని రోజుల తర్వాత యవనస్తుడు రావడం మానేశాడట. పాస్టర్ గారు అనుకున్నాడు, ఏంటి అబ్బాయి రావట్లేదు ప్రార్థన చేయట్లేదు. ఇలా అనుకుంటుంటే ఒకరోజు రోడ్డు మీద కనపడ్డాడట. ఒకరోజు రోడ్డు మీద కనపడ్డాడట అబ్బాయి. ఏమయ్యా, ఆ రోజు వచ్చేవాడివి కదా, చక్కగా ప్రార్థించేవాడివి కదా, కృపనిమ్మ కృపనిమ్మని ప్రార్థించేవాడు, ఎందుకు ఈ మధ్యకాలంలో రావట్లేదు అని అడిగాడట పాస్టర్ గారు. అప్పుడు అబ్బాయి అన్నాడట, కృపకు పెళ్ళైపోయింది సార్ అన్నాడట. కృప అంటే ఏంటి మనకు అంతకంటే ఏం తెలియదు, పేరు అనుకుంటాం. కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేకపోయినా, అర్హత లేకపోయినా మనల్ని క్షమించాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏమంటే 32 మార్కులు 33 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫెయిలే కదండి. పాస్ మార్క్ ఎన్ని? 35. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా ఏమన్నా ఫెయిల్ అయిపోతే చాలామంది, ఒక అమ్మాయి హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు కదా, హ్యాబిట్స్ దగ్గర పైనుంచి దూకేసింది, నీట్ ఫెయిల్ అయిందని పైనుంచి దూకేసింది, చచ్చిపోయింది. పాపం పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి మాస్టరు టీచరు 33 వచ్చినాయి వీడికి, అమ్మాయి అబ్బాయో తెలియదు, మొత్తానికి హాల్ టికెట్ నంబర్ ఉంటుంది కదండి అంతే, 33 వచ్చాయి, 2 మార్కులతో ఫెయిల్ అయితే చచ్చిపోతాడేమో అని ఎక్కడ చూసినా 2 మార్కులు రావట్లేదు, కానీ పాస్ చేద్దామని ఇతనే 2 మార్కులు కలిపేసేసాడు అనుకోండి, దీన్ని ఏమంటారు తెలుసా? గ్రేస్ మార్క్స్ అంటారు. ఏ మార్క్స్ అవి? దాన్నే కృప మార్కులు అన్న. అంటే అర్హత లేకపోయినా పాస్ చేశాడు చూసారా, దాన్ని అంటారు కృపని. అలాగే ఏమాత్రము నీతిమంతులుగా ఉండడానికి అర్హత లేదు మనకి, మాకుందండి అని ఎవరైనా చెప్పగలరా? ఏమాత్రం నీతిమంతులుగా ఉండడానికి మనలో ఎవరు అర్హులు కాకపోయినా కేవలం ఆయన దయాదాక్షిణ్యాలతో మన మీద ఉన్న పాపాలన్నీ తీసేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అవునా? అంటే మనమంతా ఎవరన్నమాట? గ్రేస్ మార్కులతో పాస్ అయిపోయాం అంతే. అది కూడా మన గొప్పతనం ఏం కాదు, అది ఆయన వరం. ఇప్పుడు చెప్పండి, మనమే పాస్ అవ్వలేదు, దయాదాక్షిణ్యాల మీద 2 మార్కులు కలిపి పాస్ చేశారు, మనం అవతలికి వెళ్ళి పాస్ కాని వాడిని ఇంకోటి చూసి కాలరా ఎగరేసాం అనుకోండి, టీచర్ ఏమంటారు చెప్పండి? చెవి మెలబెట్టి అసలు నువ్వే పాస్ అవ్వలేదు, వాడినంత డోడివా నువ్వు? ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు మన పాపాలు తీసేసి మనల్ని నీతిమంతులకి చేశాడు, మరి మనమేం చేయాలి? 3,60,00,000 పాపము ఆయన తీసేస్తే మన కళ్ళ ముందు కనపడేవాడు అది నలుసు. నీ కంట్లో దోళం ఉంది, ఎదుటివాడి కంట్లో నలుసు ఉంది, ఈ చిన్నది నువ్వు క్షమించలేకపోతున్నావే, దాని పర్యవసానం ఏంటో తెలుసా? 3,60,00,000 అప్పు అతను క్షమిస్తే 50 రూపాయలు అప్పు క్షమించలేని అతన్ని చూసి తిరిగి మరలా నువ్వు చెల్లించవలసిందంతా చెల్లించన్నాడు. నీకేమర్థమైంది? ఒకనాడు కృపచేత ఉచితముగా మీ పాపాలన్నీ తీసేశాడని చెప్పుకుంటున్నావే, తిరిగి మరలా ఆ పాపాలన్నీ మీ నెత్తి మీద పెడతాడు నీ సహోదరుని క్షమించకపోతే, అది దాని అర్థం. క్షమించేసిన అప్పంత నెత్తి మీద పెట్టాడా లేదా? పెట్టాడా? అంటే దాని అర్థం ఏంటి? నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే, నేను కనికరించిన ప్రకారం మీరు కనికరించండి, మీరు నేను క్షమించిన ప్రకారం మీరు క్షమించండి, ఒకవేళ క్షమించలేదా, అయితే నేను క్షమించిన వాటిని కూడా తిరిగి తీసుకొచ్చి మీ నెత్తి మీద, అర్థమవుతుందా మీకు? వాక్యం వినేవాళ్ళకి, వాక్యం చెప్తున్న వాళ్ళకి, వాక్యం వినేవాళ్ళకి అర్థమవుతుందా? మనం ఒక సహోదరుని క్షమించలేకపోతే పూర్వ పాపాలను కూడా మూట కూడా తీసుకొచ్చి తిరిగి మరలా మన నెత్తి మీద పెడతాడు. అది ఇక్కడ అర్థం కావలసింది. బాప్తిజమానికి ముందు నా పాపాలన్నీ పోయాయి అంటున్నావే, అవన్నీ తీసుకొస్తాడు మళ్ళీ నెత్తి మీద పెడతాడు.
నిజమండి, నిజమేనండి. ఆయన చెప్పింది అదే అక్కడ, ఆయన చెప్పింది అదే. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, క్షమించలేవా, ప్రేమించలేవా? హృదయం అర్థమా? పగిలితే అతగదా? క్రైస్తవుడు కానీ ఈ మాట అనదగున, ఆలోచించండి, ఈ మాట చెప్పదగున? దేవుడు ఎన్నిసార్లు మన తన హృదయాన్ని మన వైపు తిప్పుకొని ఎన్నిసార్లు క్షమించలేదు, ఎన్నిసార్లు ప్రేమించలేదు? మనం ఎందుకోనండి వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం? ఎదుటివారికి చెప్పుటకో అన్నట్లుగా మారిపోయిన ఈ బోధన దేవుడు అంగీకరించగలడా? మనము పాటించలేని దాన్ని మరొకరిని పాటించమని చెప్పగలమా? మీ హృదయం అందుకు అంగీకరిస్తుందా? దాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? కళ్ళ ముందు కనబడే మనిషిని, కళ్ళ ముందు కనబడే మనిషిని ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ప్రేమించానని చెబితే అది అబద్ధం, అది మోసం అవుతుంది. పైగా నువ్వు దేవుణ్ణి అబద్ధికుండి చేసిన వాడు అవుతావు అన్నాడు. దేవుడిని అబద్ధికుండి చేసిన వాడు అవుతావు. కొలసి పత్రిక అపొస్తలుడైన పౌలు కొలసి పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో మూడవ అధ్యాయము 12 నుంచి చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నేడలో, ఒకవేళ నీకు నిజంగా హాని జరిగితే ఒకడినొకడు సహించి ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ప్రభువు మిమ్మును క్షమించాడు కనుక మీరు క్షమించండి. మీకు విషయం తెలియదండి, ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం అనుకోండి, ఒక అగ్రిమెంట్ స్టాంప్ పేపర్స్ మీద, అది అప్పు విషయంలో కావచ్చు లేదా జాబ్ విషయంలో కావచ్చు, ఆ రాసుకున్న అగ్రిమెంట్ను ఒకవేళ మనం మీరేమనుకోండి, అవతల వాడు లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. తెలుసు కదా మీకు ఈ సంగతి? తెలుసు. ఒక హాస్పిటల్లో ఒక 2 ఇయర్స్ నేను పనిచేస్తాను, అగ్రిమెంట్ రాసావు కానీ మధ్యలో వదిలేసావు, హాస్పిటల్ వాళ్ళు నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఒక స్కూల్లో 2 ఇయర్స్ చేస్తాను, పనిచేస్తాను టీచర్ కానీ, అగ్రిమెంట్ రాసావు కానీ మధ్యలో వదిలేసావు, వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఒప్పందం అంటారు అగ్రిమెంట్. అలాగే డబ్బు విషయంలో, అలాగే దేవుడికి ఒక అగ్రిమెంట్ చేసామండి మనం. ఆ అగ్రిమెంట్ చాలామంది చేసి మాట్లాడి ఇప్పుడు దాన్ని తప్పించేసుకుంటున్నారు. ఆ అగ్రిమెంట్ ఏంటో చూస్తారా? మత్తయి సువార్త ముగించేస్తానండి, చివరిగా మా ఈ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రతి క్రైస్తవుడు చేసిన ప్రార్థన ఇది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం. అందులో మార్పు ఏమి లేదండి, ఆయన ఎలాగే రాసి అలాగే చెప్పాడు, అలాగే రాశారు, బైబుల్లో ఏం మారలేదు. అది ఏమంటే చాలామంది ఇటుదట్టు అడిదిడు పడింది అనుకొని మార్చి చెప్తుంటారు ఆ ప్రార్థనని. అలా చెప్పకూడదు. దేవుడు చెప్పింది ఏం మారలేదు, అలాగే ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నువ్వు ఒక అగ్రిమెంట్ రాశావు, మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారమే నువ్వు కూడా క్షమించని ఆయనకి చెప్పాం. నువ్వు సగం క్షమించావనుకో, ఆయన ఏం చేస్తాడు? సగమే క్షమిస్తాడు. నువ్వు 2 సార్లు క్షమించి 3వ సారి క్షమించలేనన్నావనుకో, ఆయన కూడా ఏం చేస్తాడు? ఎందుకంటే నువ్వే చెప్పావు ఆయనకి, మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారమే నువ్వు మా రుణములను క్షమించుమన్నావు గనక
నువ్వు పూర్తిగా క్షమించావా అయితే నిన్ను కూడా పూర్తిగా క్షమిస్తాడు. నువ్వు సగమే క్షమించావా అయితే నిన్ను కూడా సగమే. నువ్వు ఒకటి రెండు సార్లు క్షమించి మూడోసారి క్షమించలేనంటావా అయితే దేవుడు కూడా ఒకటి రెండు సార్లు క్షమించి నిన్ను క్షమించలేనంటాడు. ఎందుకంటే కింద చెప్తున్నాడు చదవండి ఆ మాట తర్వాత, ఆ మాట తర్వాత మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు. చూసారా ఎక్కడ లింక్ పెట్టాడు? మీ నోటి చేతి చెప్పించాడు ప్రార్థనని. మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమిస్తాడు. ఒకవేళ మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధాలను ఇక పరలోకానికి వెళ్ళకపోతే ఎందుకు ఇంక మనం ఇదంతా చేసి క్షమించడం అంటే ఎక్కడికి వెళ్ళాం? పరలోకం వెళ్ళాం. ఆలోచించడు ప్రియులారా, పనికి మాలిన సామెతలను మన బ్రతుకులోకి వాక్యం బదులు అవి తెచ్చుకోవడం ఏంటండి? అది ఎవడండి చెప్పాడు? బైబిల్లో ఉందా? హృదయం అర్థం పగిలి తేత కదని. క్రైస్తవులండి కొన్ని కొన్ని చేస్తుంటారండి, పెళ్ళి అనగానే మళ్ళా ముహూర్తం కోసం ఎవరి దగ్గరికి వెళ్తారు, ఇల్లు అనగానే మళ్ళీ నవధాన్యాలు తెచ్చి. అంటే ఏంటంటే మనం అంతా కూడా అంటే సగం దేవుడిలో ఉంటాం. ముహూర్తం ఏంటి? దేవుడిచ్చిన ప్రతి నిమిషం మంచిది కదా, మంచిదా కదా? దేవుడిచ్చిన రోజులన్నీ మంచివా కావా? మన క్రైస్తవులే బైబిల్లో ఉంది, దేవుడు చేసిన ప్రతి వస్తువు, దేవుడు కాలాన్ని చేశాడు, రోజులను చేశాడు, అదంతా మంచిదని దేవుడు చూశాడని ఆది కాండం మొదటి అధ్యాయం చదివామో లేదా? చదువుతాం. కానీ పెళ్ళి అనగానే మళ్ళీ ముహూర్తానికే వెళతాం. అంటే అదే మంచిది, మిగతాయని చెడ్డయని. మనం ఎలా అంటే కొంత వెచ్చగా ఉంటాం, కొంత చల్లగా ఉంటాం. దీన్నే దేవుడు ఏమన్నాడంటే నులివెచ్చగా ఉంటాం. కేవలం ఆ విషయాల్లోనే అనుకుంటున్నాం మనం, కాదండి అన్ని విషయాల్లో కూడా అంతే. మనం 50-50 బ్రిటానియా టైపు, సగం బైబిల్ సగం లోకముల భావాలు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి ఎవడో చెప్పిన సామెతలు ఎందుకు వస్తాయి మనకి? ఇది అసలు రైటర్ రంగ వాక్యానుసారం చూసుకుంటావు ఎప్పుడైనా? హృదయం అర్థమయ్యే పగిలితే అత కదా, ఫిక్స్ అయిపోయావు కనుక నాకు ఉంది పగిలింది. ఇక ఆమెతో నేను మాట్లాడను, అతనితో నేను మాట్లాడను. మా చర్చికి వచ్చి ఒక ఆవిడని అడిగాను, అమ్మ నీతో పాటు ఇద్దరు సహోదరులు వచ్చేవాళ్ళు కదా మీ ఇంటి పక్కనే, ఏంటమ్మా రాలేదని అంటే మాకు వాళ్ళకి మాటలు లేవన్నాయి అంది. మా తల్లే, నేనే ఇచ్చాను బాప్తిజం. ఏమి లేవు మాటలు, లేవు మాట్లాడుకోవడం లేవు. నీకు దేవుడు అనవసరంగా నోరిచ్చాడు, ఆ మాట పడిపోతే బెటర్ అనిపించింది నాకు. ఇంత వాక్యం తెలిసి మాటలు లేవా? యేసుప్రభువే దేవుడే అలా అనుకుంటే మన బ్రతుకులన్నీ పాతాళానికే. ఆయన క్షమించాడా, మనం క్షమించి తీరాలి. అతకదనే మాట అనకు, నీకుండే రాయి అయితే అతకదు. నిజంగా నీకు మాంసపు గుండె వచ్చిందనే ఉందా? ఉంటే వెళ్ళు, నీ సహోదరు దగ్గర నువ్వే వెళ్ళు. నీ విషయంలో తప్పు చేసిన వాడైనా వెళ్ళు, పర్లేదు, నిన్నే వెళ్ళమన్నాడు. చదవలేదు మత్తయి సువార్త 18:18 వచ్చిన, నువ్వే వెళ్ళాలి అతని దగ్గరికి. నీ సహోదరుని విషయంలో తప్పు చేసిన ఎడలా నీవు పోయి అని ఉందో లేదో చూడండి. అక్కడ 15 వచనం, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే నేనెందుకు పోతానండి, తప్పు చేసింది వాడా నేనా? అబ్బా పెద్ద లాజిక్! మరలా దేవుడికి తెలుసుది తెలియదు, అది దేవుడికి తెలీదా లాజిక్? నిన్నే బొమ్మన్నాడు. అంటే నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే నువ్వే వాడి దగ్గరికి వెళ్ళాలి, అది బైబిల్. కానీ మనమే ఉంటాం, వాడు వచ్చి నన్ను క్షమించమని అడిగితే కానీ. నిజంగా అండి, చాలామంది మాట్లాడే లాజిక్లు చూస్తుంటే ఏమండి నేను తప్పు చేస్తే అనుమానం అండి, లేకపోతే ఎందుకంటాడండి? నేను తప్పు చేస్తే పడతానండి, లేకపోతే పడనండి. క్రైస్తవుడు అని నువ్వు అసలు, నువ్వు క్రైస్తవుడు అని అసలు. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే యేసు ప్రభు ఎవరేమన్నా తలంచుకొని పడ్డాడు, అవునా? తలంచుకొని పడ్డాడా? ఎందుకు పడ్డాడు? తప్పు చేసినందుకు పడ్డాడా? తప్పు చేయనందుకే పడ్డాడా? తప్పు చేయకపోయినా పడ్డాడు. మరి నీ లాజిక్ ఏంటి ఎలా ఉంది? తప్పు చేస్తే అనమాన అండి, ఊరకు ఎందుకు అంటాడంటే? యేసు ప్రభు తప్పు చేస్తే అన్నారా? తప్పు చేస్తే కొట్టారా? తప్పు చేస్తే చంపేశారా?
మనం ఆయన అడుగుజాడల యందు నడుచుకున్న వాళ్ళని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏది క్రైస్తవ జీవితం? అసలు ఎక్కడున్నాం మనం? క్రీస్తు అడుగుజాడలు ఎక్కడ? హృదయం అర్థం కాదు. ఒకవేళ అర్థం అంటే నువ్వు రాతికి ఉండి అనమాట, ఇది మారలేదు. మెత్తటి మాంసపు హృదయాలు పెడితే అవి అతికిపోతాయండి, అతికిపోతాయి. ప్రేమ పంచాలనుకునేవాడు దోషములన్నింటినీ కప్పేస్తాడు. జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్ర భేదం చేస్తాడు. అయిపోయిందాన్ని ఎందుకు మాటి మాటి చెబుతావు? చేశాడు తప్పు, నువ్వు చేయలేదా? దేవుడు క్షమించినట్టు క్షమించేసేయి. మాటి మాటికి అయిందాన్ని కొంతమంది కూర్చుంటే వాక్యం ఉండట్లేదండి మధ్య కాలంలో, ఎందుకంటే వాక్యం ఎక్కువైంది కదా. సెల్ ఫోన్లోను దాంట్లోను దీంట్లోను ఇంకోటి గురించి మాట్లాడడమే మాట్లాడడం చెడిపోతుంది. నీ ఆత్మ చెడిపోతుంది. నాలుక నీతిమంతుల నాలుక జీవవృక్షం. ఒకవేళ దానిలో కుటిలతో ఉంటే ఆత్మకు భంగం కలుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, మీ ఆత్మల్ని ఎటు నడిపించుకుంటున్నారు మీరే చెప్పండి. మీ సహోదరుడి విషయంలో క్షమాపణ అనేది ఉందా? ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగా మీరు క్షమిస్తున్నారా? అయితే పరలోకం వెళతారు. లేదు హృదయం అర్థం అండి పగిలితే అతకది లోక సామెతలు చెప్పి సగం దేవుడిలో సగం లోకంలో ఉంటారా? అంటే సగం దేవుని ప్రకారం ఆలోచిస్తారా, సగం లోకం చెప్పిన సామెతల ప్రకారం ఆలోచిస్తారా? ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తారా? వాడు చెప్పిన లాజిక్లు అయితే అలాగే ఉంటాయి. ఒకడు నా జోలికి రానంత వరకు నేను ఎవడ జోలికి వెళ్ళను, వాడు వస్తే నేను వెళ్తా అంటాడు. తప్పది. బైబిల్ ప్రకారం క్రైస్తవుడు అలా వెళ్ళకూడదు. మనం సగం దేవుడిలో సగం. అందుకే అన్నాడండి, నిజంగా అండి, ప్రకటన గ్రంథంలో రాస్తూ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక. చదివించిన అవసరం లేదు, మీరు చదివారని చెప్పేస్తున్నాను. నులివెచ్చగా ఉన్నావు అంటే గనక ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. నా నోట నుండి నీ ముఖం మీద ఉమ్మి వేయ. అసలు ఆ మాట అంటేనే ఒకలా ఉందండి, ఆలోచిస్తేనే. నా నోట నుండి మీ ముఖం మీద ఉమ్మి వేయటం, ఎవరి ముఖం మీద వేస్తాడు అంటే, ఇటు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా. వెచ్చగా ఉండడం అంటే దేవుని కోసం బ్రతుకుతూ దేవుని వాక్యంతో మండడం, వెచ్చగా ఉండడం. చల్లగా ఉండడం అంటే, చల్లగా ఎవరుంటారు? బ్రతికున్నవాడైతే వెచ్చగా ఉంటాడు. ఏమంటే బ్రతికున్న వాళ్ళు ఎవరిని పట్టుకున్నా ఎలా ఉంటారు? వెచ్చగా ఉంటుంది. శవాన్ని పట్టుకోండి, అది వెచ్చగా ఉండడం అంటే నువ్వు దేవుడి కోసం బ్రతుకుతూ ఉండడం. చల్లగా ఉండడం అంటే చావడం. అంటే అసలు ఏమన్నాడో తెలుసా? మీరు బ్రతికితే బ్రతకండిరా, లేకపోతే చచ్చిపోండిరా అన్నాడు. మధ్యరకంగా ఉండి నన్ను చంపకండి, అది దాని ఉద్దేశం. హాస్పిటల్లో ఉంటారండి కొంతమందిని గమనించండి, వాళ్ళని చూస్తేనండి నెల రోజులు అలాగే హాస్పిటల్లో. ఏంటా బాధ హాస్పిటల్లో? ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకొని ఏమండి, అక్కడ ఎక్కువ మందిని ఉండనివ్వరు, పడుకోవడానికి ఏముండదు. పేషెంట్ పైన ఉంటే పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు కింద పడుకోవాలి. చాలామంది ముసలివాళ్ళు అలా ఉంటారండి. అప్పుడు అడుగుతాం, ముసలమ్మా పక్కనే ఉంటుంది, ఏమ్మా ఏంటమ్మా అంటే, ఏమోనమ్మా ఈ ముసలోడు చచ్చినోడు కాదు బతికినోడు కాదు మమ్మల్ని చంపుతున్నాడు అంటది. అంటే అర్థమేంటి? చచ్చిపోతే పోయాడులే అనుకొని రెండు రోజులు ఎడిచి వదిలేస్తారు, బ్రతికితే సంతోషిస్తారు. అటు బ్రతకకుండా ఇటు చావకుండా ఇలా హాస్పిటల్లో రోజులు తరబడి ఉంటే ఎవరికైనా బాధ కాదా? దేవుడు కూడా అది అంటున్నాడు, నువ్వు బ్రతికితే బ్రతికావని సంతోషిస్తా, చస్తే చచ్చిపోయావు కదా అని మర్చిపోతా. కానీ ఒకరోజు వస్తావు, వచ్చినప్పుడు బ్రతుకుతాడని ఆశపడతాను, మళ్ళీ వెళ్ళిపోతావు కనపడవు. వాక్యం వింటావు, వాక్యం చెబుతావు, బ్రతుకుతున్నాడు నా కోసం అనుకుంటాను. ఎవడి ఏదైనా ఏదైనా రాగానే వాడిని క్షమించలేవు, మళ్ళీ పోతావు. అంటే నువ్వు లోకం ఒక ప్రక్యం వాక్యం చెబుతావు, ఒక ప్రక్యము హృదయం అర్థం పగిలితే అతకదంటావు. ఇటు నువ్వు నాలో ఉన్నావా, అటు లోకంలో ఉన్నావా? నన్ను ఎంత కన్ఫ్యూజన్గా చేసేస్తున్నావు కదా, అందుకే నీ ముఖం మీద ఉమ్మి వేయాలనుకుంటున్నాను అన్నాడు. దాదాపుగా మనం అంతా ఆ పరిస్థితుల్లో ఉన్నామేమో ఆలోచించుకోండి. బ్రతికితే దేవుని వాక్య ప్రకారం పూర్తిగా బ్రతకండి, లేదా దేవుణ్ణి వదిలేసేయండి. ఎందుకంటే ఏదో నరకానికే కదా, కానీ మధ్యలో నులివెచ్చగా మాత్రం ఉండొద్దు అన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ప్రతి మనస్సుకు హెచ్చరికలు, ప్రతి హృదయము వాక్యముతో హెచ్చరిక పొందుతుంది మాకు తెలిసిన ఆయన. అది ఎవరైనా సరే, మేమైనా సరే మీ మాటకు శిరస్సు వంచాలి, అంగీకరించాలి. సంబంధాలను బంధాలను తెంచేసుకుంటూ ఎవరికి వారి యమునా తీరే వెళ్ళిపోతున్నా నేటి కాలంలో. ప్రేమలు తగ్గిపోతూ అక్రమం విస్తరిస్తున్న ఈవేళ, ప్రేమ చల్లారుతున్న ఈ రోజుల్లో
ఈ నరసరావుపేట ప్రాంతంలో మీ పిల్లలను రేపారు మీరు. ఈ మంచి మాటలతో మీ పిల్లల హృదయాలకు మళ్ళీ ఒక మంచి ఔషధం వేసి పునరాలోచింప చేశారు. మీ మాటను అంగీకరించే సాత్వికమైన మనసు మీ పిల్లలకి ఇవ్వండి. డిసెంబర్ నెలలో మీ కుమారుడు జయశాలి గారు ఇలాంటి మహాజ్ఞానమును లోక జ్ఞానమును సమాధి చేసి లెస్స అయిన మీ జ్ఞానమును ప్రకటించుటకు డిసెంబర్ నెలలో రాబోతున్నారు. కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి. తమ్ముడు ప్రశాంత్ని జ్ఞాపకం చేసుకోండి. తన నాయకుడిగా ఉండి సంఘముతో విశ్వాసులతో ఈ మహాకార్యక్రమానికి నడుంబిగిస్తున్నాడు ఆయన. ఎంతో భారంతో కూడుకున్న కార్యక్రమం. పేదవాళ్ళైనా మీ పిల్లలు ఈ భారాన్ని భుజానికి ఎత్తుకున్నారు. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక సంబంధమైన అవసరతలు తీర్చండి. ప్రతి పనిలోనూ తోడుగా ఉండండి. ఆత్మల రక్షణ కొరకు తలపెట్టిన ఈ మహాభారభరితమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నేటి దినం కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కన్వీనర్స్ అయిన మీ పిల్లలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సభను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి గృహాలను దీవించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి వారి ప్రాంతాలకు నడిపించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.